కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టని ఈ రోజుల్లో ఏమీ కాని మూగజీవాలకు ఆహారం అందిస్తూ పక్షుల ఆకలి తీర్చుతున్నారు విశ్రాంత ఉపాధ్యాయులు. పక్షులపై వారికి ఉన్న ఇష్టంతో వాటికి అండగా ఉంటున్నారు. ఇంతకీ ఎవరో ఉపాధ్యాయులు, ఏంటా స్టోరీ చూద్దాం పదండి. పక్షులంటే వారిద్దరికీ అమితమైన ప్రేమ. నోరులేని మూగజీవాలకు కడుపు నిండా అన్నం పెడుతూ వాటి ఆకలి తీర్చుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గాంధీనగర్లో నివాసముంటున్న అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు రిటైర్డ్ ఉపాధ్యాయులు. ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్ దారి చూపించారు. అయితే ఈ విశ్రాంత సమయంలో పక్షి ప్రేమికులుగా మారిపోయారు ఈ వృద్ధ దంపతులు. ఉదయం 6 గంటలకు బిస్కెట్లతో పక్షులకు ఆహారం పెడతారు. 8 గంటలకు ఇడ్లీతో టిఫిన్ పెడుతూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఆ దంపతులు అన్నం తినే ముందు పక్షులకు పట్టెడన్నం పెట్టిందే వారు తినరు. అయితే ఏ సమయంలో 5 నిమిషాలు ఆలస్యమైతే చాలు, ఇంటి చుట్టూ పక్షులు గిరగిరా తిరుగుతూనే ఉంటాయి. మాకు ఆకలవుతోంది, అన్నం పెట్టండి అని తిరుగుతాయి కాబోలు. వాటిని చూసి ఆ దంపతులు టిఫిన్, అన్నం పెట్టే సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా అదే సమయంలో వాటికి నిత్యం ఆహారం పెట్టి మూగజీవాలకు ఆకలి బాధ తీరుస్తున్నారు. ఒకటి కాదు, 2 కాదు, 3 ఏళ్లుగా పక్షులకు కడుపు నిండా ఆహారం పెడుతూ మూగజీవాల ఆకలి తీర్చుతున్నారు. మూగజీవాలు ఆకలి తీరుస్తున్న దంపతులను అభినందిస్తున్నారు స్థానికులు. భూమి పైన మనము జీవిస్తూ మనతో పాటు ఉన్న జీవరాశులను కూడా జీవించాలి అని నేను నేర్చుకున్నాను. అందుకే ఈ జీవరాశులకు పెట్టడము అలవాటు చేసుకున్నాము. అవి పెడుతూ ఉంటే తను ఏమంటున్నాడంటే నాకు చాలా సంతోషం అవుతున్నది, అవి తింటూ ఉంటే తృప్తి అనిపిస్తున్నది అని అంటూ ఉంటారు. రోజు ఉదయం 6 గంటలకు బిస్కెట్లు పెడతాము. ఒకవేళ 5 నిమిషాలు లేట్ అయ్యేది ఉంటే మా ఇంటి ఆవరణలోకి వచ్చి కాకులు అరుస్తూ ఉంటావి. 4-5 కాకులు కాకుండా ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు రావడం జరుగుతున్నది. 3 సంవత్సరాల నుండి రోజు పొద్దున 6 గంటలకు బిస్కెట్లు పెడతాం. తర్వాత మేము టిఫిన్ తినేటప్పుడు 8 o'clock కూడా అన్నం పెడుతుంటాం. సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం 1 గంట కూడా పెడితే మేము ఈ విధంగా పెట్టడం స్టార్ట్ అవ్వలేదు. 1 నిమిషం లోపలి వచ్చి మా భోజనాన్ని అవి ఆరాధిస్తాయి. అది ఒక్క నేను భావిస్తాను. మా తల్లిదండ్రులు కూడా ఈ వాటి రూపంలో వచ్చి, నా పిల్లలు కూడా ఆ రూపంలో వచ్చి భోజనం చేస్తున్నాయని చెప్పి నాకు భావించి చాలా తృప్తి అనిపిస్తుంది. దానివల్ల నాకు చాలా తృప్తిగా ఉంది నా జీవితానికి. ఈ విధంగా దేవుడు మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి ఇంకా సేవ చేయించుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.